नमस्ते एम न्यूज़ को स्वागत। ఎవరిని కుట్రలు చేసినా ఏపీ సీఎం జగన్ ప్రజలకు చేయాలనుకున్న మంచి చేసే తీరుతారని కొత్తపేట మండలం చిన్నగుల్లపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు అబద్ధపు ప్రచారాలు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేయాలనుకున్న మంచిని చేసే తీరుతానన్నారు। ప్రతిపక్షాలు సమస్యలపై పోరాడేందుకే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం ప్రతి గడప వద్దకే వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ సేవలు అందిస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్తపేట జేసీఎస్ మండల కన్వీనర్ మార్గన గంగాధర్, ఆముడ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు। చింతాడ సత్యనారాయణ, పండు బాబ్జీ, రాయుడు కృష్ణ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, జేసీఎస్ కన్వీనర్లు, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు। ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రజల భుజాల మీద ఎక్కిస్తే ప్రజలు చూస్తూ ఉన్నారు। లోకేష్ గారు పాదయాత్ర కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి। మరి జీరోని హీరోని చేయాలంటే చంద్రబాబు గారి ప్రయత్నం సినిమాల్లో సక్సెస్ అవుతుంది తప్ప రాజకీయాల్లో కాదనేటువంటిది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ కళ్ళకెట్టిన విధంగా ప్రజలు చూపించే కార్యక్రమం చేస్తారు। కొత్తపేట నియోజకవర్గంలో 2014లోనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది। మళ్ళీ ఇక్కడ 2023-24లో మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది। జగన్ మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు వర్షమైనప్పటికీ కూడా నాతో పాటు వారు సహకరించి తిరుగుతున్నటువంటి మా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ కేడర్ కానీ అలాగే అధికారులు అలాగే వారు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వారందరూ కూడా కలిపి తిరుగుతూ ఉన్నాం। ప్రజల సాదర స్వాగతం పలుకుతూ మరి మీరు రావాలా మరి ఇట్లా ఇప్పుడు కూడా మాకు ఉన్నటువంటి 30-40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కూడా ఇలా ఇంటికి వచ్చి సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ప్రభుత్వం చూడలేదు అని చెప్పి వాళ్ళు సాదర స్వాగతం పలుకుతున్నారు। రాబోయేటువంటి కాలంలో ఈ ప్రతిపక్షాలకు పూర్తిగా చరమగీతం పాడే కార్యక్రమం కూడా చేస్తారు। ధన్యవాదాలు। ముఖ్యంగా మరి ప్రతిపక్షాలు కూడా ఇవాళ పని లేకుండా మరి గోల్డ్ గిలుకునే పరిస్థితి వచ్చేసాం। ఏం చేద్దంటే ఈ నియోజకవర్గంలోనే ఇదేం కర్మ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక కర్మ పడితే ఆ కర్మను ఇదేం కర్మ అని ప్రతి ఇంటికి వస్తే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మాకు ఇవాళ ఇంట్లో ఇంకో కాగితం ఇచ్చి మాకు చెప్తున్నారు, నువ్వేమిచ్చావో ఇంటికి వచ్చి చెప్పు అనేటువంటి మాట అడుగుతుంటే ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ అయినొచ్చు, ఇంక ఇతర పార్టీలు అయినొచ్చు, వాళ్ళు ఇంట్లో దూరాల్సిన పరిస్థితి మొట్టమొదటిసారి దాపించారు। అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మరి సహనం కోల్పోయి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడాన్ని జీర్ణించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్కడో ఈ యొక్క ప్రజల్ని మరి ఈ యొక్క జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని దించలేక ఇవాళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే రేపు ఇంకొక ఆవిడ లేకపోతే జ్యోతిలక్ష్మి ఇంకోటి ఎలక్ట్రోడ్ అందరినీ పోగేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఓడించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాడు కాదు, ఇవాళ ఒంటరిగా పోటీ చేస్తాడు అని చెప్తున్నాను। జగన్మోహన్ రెడ్డి గారికి కొండం తండ ఈ రాష్ట్ర ప్రజానీకం, కానీ ఒంటరివాడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు తెలియక వాళ్ళని వెళ్ళి సంకలించుకుని వచ్చి రేపు ఏదో చేయాలంటే అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు। జీరో అయినటువంటి లోకేష్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల భుజాల మీద ఎక్కిస్తే ప్రజలు చూస్తూ ఉన్నారు। లోకేష్ గారు పాదయాత్ర కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి। మరి జీరోని హీరోని చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం సినిమాల్లో సక్సెస్ అవుతుంది తప్ప రాజకీయాల్లో కాదనేటువంటిది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ కళ్ళకెట్టిన విధంగా ప్రజలు చూపించే కార్యక్రమం చేస్తారు। కొత్తపేట నియోజకవర్గంలో 2014లోనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది। మళ్ళీ ఇక్కడ 2023-24లో మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది। జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ నాతో పాటు వర్షమైనప్పటికీ కూడా నాతో పాటు వారు సహకరించి తిరుగుతున్నటువంటి మా కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ కేడర్ కానీ అలాగే అధికారులు అలాగే వారు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వారందరూ కూడా కలిపి తిరుగుతూ ఉన్నాం। ప్రజల సాదర స్వాగతం పలుకుతూ మరి మీరు రావాలా మరి ఇట్లా ఇప్పుడు కూడా మాకు ఉన్నటువంటి 30-40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కూడా ఇలా ఇంటికి వచ్చి సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి ప్రభుత్వం చూడలేదు అని చెప్పి వాళ్ళు సాదర స్వాగతం పలుకుతున్నారు। రాబోయేటువంటి కాలంలో ఈ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।